भद्राद्रि कोत्तगूडेम जिल्ला जूलूरुपाड़ मंडलम पापकुल उन्नत पाठशालालो उपाध्यायुडु उपाध्याय वृत्तिके कलंकं तेच्चाडु। विद्याबुद्धुलु नेर्पिंची पाठालु चेप्पाल्सिन गुरुवु वेकिली चेष्टलु नोटिदोलतो आभास पालय्याडु। गतंलो कूडा इलांटि चेष्टलु चेसि पलुवुरितो अक्षिंतल वेयिंचुकुन्न सदर उपाध्यायुडु तन प्रवर्तनलो मात्रं एलांटि मार्पु तेच्चुकोलेकपोयाडु। उपाध्यायुडु वेकिली चेष्टलतो विसुगु चेंदिन आ विद्यार्थिनिलु बयट चेप्ते एं जरुगुतुंदो अनि इतनु चेसे वेकिली चेष्टलनु भरिस्तुन्नारु। ఎట్టకేలకు విషయం బయటికి రాగా ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి కేచక ఉపాధ్యాయునికి తగిన శాస్తి జరగాలని అంటున్నారు। ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలియజేశారు। ఉపాధ్యాయుని ఉద్యోగం నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థినుల తల్లిదండ్రులు, కుల సంఘాలు, దేశ కమిటీ సభ్యులు పాఠశాల ముందు ధర్నా చేపట్టారు। దీనిపై గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సమగ్రమైనటువంటి సమాచారాన్ని స్వీకరించి సదరు ఉపాధ్యాయుని శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది। నమస్కారం, మాది దిశ ఫౌండేషన్ నుండి నేను మాట్లాడుతున్నాను। నా పేరు సీతా కుమారి। ఇక్కడ జూలూరుపాడ మండలం పాపకొల్ల హైస్కూల్లో నిన్న జరిగిన సంఘటన గురువు అనే అతను ఏం చేసాడు, గురువు మనం ఇక్కడ దేవాలయంతో సమానం, గురువు అంటే దేవుడితో సమానం, ఆయన ఒక విద్యార్థిని అసభ్యంగా మాట్లాడటం వల్ల ఆయన మీద కేసు చేయడం జరిగింది। ఆ కేసుని ఎంబటి ఆయన అరెస్ట్ చేసి ఉద్యోగంలో నుండి తీసివేయాలని చెప్పేసి ఈ రోజు మా దిశ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాలలో బుధవారం సోమవారం రోజున మధ్యాహ్నం 11 గంటల సమయంలో రామారావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అంటే దుష్పదాజాలంతోటి మాట్లాడటంతోటి అమ్మాయి మనస్తాపంతో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఈ యొక్క కంప్లైంట్ వీళ్ళు సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఇస్తే అది ఆ రోజు నైట్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కానీ